అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో హామీలు కురిపించి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి వాటిని ప్రస్తావించకుండా మరోసారి ఓట్లు అడుగుతున్నారని బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 7 సార్లు జిల్లాకొచ్చి కేవలం తనను విమర్శించేందుకు, అవమానకరంగా మాట్లాడేందుకు ప్రాధాన్యత ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు ఇబ్బందికరంగా ఉన్న జీవో 46ను రద్దు చేస్తామని చెప్పిన సీఎం ఇప్పుడు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాను ఎంపీగా గెలిస్తే మహబూబ్ నగర్ సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. ఈరోజు మహిళలకు గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి తీరులో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారు వచ్చినప్పుడల్లా మీటింగ్లలో, సభలలో, పెద్ద పెద్ద సభలలో ఏర్పాటు చేసుకొని ఆ సభలో రావడం, వాళ్ళు ఏం మాట ఇచ్చిండ్రో, ఏం చేసిండ్రో చెప్పండి అని నేను అడుగుతుంటే దానికి జవాబు చెప్పకుండా డీకే అరుణ మీద అవాకులు చెవాకులు మాట్లాడుకుంటూ మర్యాద లేకుండా మాట్లాడి ఈరోజు డీకే అరుణను ఒక అవమానం చేస్తే, డీకే అరుణను అవమానకరంగా మాట్లాడితే వాళ్ళ విలువ పెరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు. ఈరోజు రోజు రోజుకి మీ విలువ దిగజారుతుందనేటటువంటి విషయం ఒకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి అనుభవం లేదు. ఒక మంత్రిగా పనిచేయలే, ఎమ్మెల్యేగా పనిచేసి కూడా ఏ రోజు కూడా ప్రజల కోసం పనిచేయలే, ఏ రోజు పరిపాలన పైన ఆయన దృష్టి పెట్టలే, కేవలం ఏ ఒక్క ప్రజలకు అందుబాటులో లేడు. ఎవరి సమస్యల పరిష్కారం కోసం 10 మందిలో కూర్చొని ఏదైనా సమస్య పరిష్కారం చేయలే.